తెలంగాణలో వైఎస్ షర్మిల రేపు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికలో ఆమె కొత్త పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలను వేడుకలకు రావాలని షర్మిల ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్లను ఆమె ఆహ్వానించారు. షర్మిల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, షర్మిల రేపు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతోంది, సో ఈ సందర్భంగా దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? యానీలిమా, తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన తీసుకొస్తానంటూ వైఎస్ షర్మిల పెట్టబోతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ తెలంగాణను రేపు అధికారికంగా ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా రేపు పార్టీ అధికారికంగా ప్రారంభం కాబోతోంది. ఈ పార్టీ కార్యక్రమానికి ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. టెక్నాలజీ సహాయంతో, అంటే దేశంలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా టెక్నాలజీ ఉపయోగించుకుని పార్టీని లాంచింగ్ చేయలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్ కారణంగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయకుండా టెక్నాలజీ, అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దాదాపు మొత్తం ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి 100,000 మంది తన పార్టీ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసేలా షర్మిల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి స్క్రీన్, వేదిక చుట్టూ భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జూమ్ యాప్ సహాయంతో ప్రతి ఒక్కరు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ అభిమానులంతా కూడా జూమ్ యాప్ ద్వారా ఈ పార్టిసిపేట్, పార్టీ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ప్రస్తుతం, అంటే రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతం ఏర్పాట్లను పార్టీ ముఖ్య నేతలంతా కూడా పరిశీలిస్తున్నారు. కొండారావు గారు, ప్రస్తుతం ఎట్లా ఏర్పాట్లు ఎట్లా సాగుతున్నాయి? చాలా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు కదా. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము జూమ్ ద్వారా సుమారుగా 100,000 మందికి లింక్ పోతుంది. ఆ లింక్ ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ లైవ్ చూడొచ్చు. మేము కూడా వాళ్ళతో ఏదైనా ప్రశ్నించే అవకాశం ఉంటే ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఇక్కడికి కోవిడ్ నిబంధనలకు లోబడి ఉండాలి కనుక ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఎయిర్పోర్ట్కి వచ్చే, బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళు కాకుండా, ప్రత్యక్షంగా వచ్చేవాళ్ళు కాకుండా పరోక్షంగా కూడా 100,000 మందికి తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావము కన్నుల పండుగగా చూడాలన్న ఉద్దేశంతో ఈ టెక్నాలజీని మేము ఉపయోగించుకుంటున్నాం. అయితే దీనివల్ల చాలా మంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి 100,000 మంది వచ్చి కోవిడ్కు నిబంధనలకు లోబడి ఉండకుండా ఉండలేరు కనుక కోవిడ్ నిబంధనలకు లోబడి ఉండాలంటే వీళ్ళందరికీ కూడా మేము మనవి చేసేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం దగ్గర ఒక 20 కంప్యూటర్లు ఉంటాయి వెనకాల. ఆ 20 కంప్యూటర్లు వాళ్ళు ఎవరైతే జూమ్లో లింకుకు వస్తారో వాళ్ళని ఇమ్మీడియట్ స్క్రీన్ మీద కనబడేటట్టు, వాళ్ళు తిలకించేటట్టు, ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రశ్నలు వేయాలనుకున్నా మాట్లాడాలనుకున్నా మాట్లాడే అవకాశం ఉండేటట్టు ఈ టెక్నాలజీని మేము ఉపయోగించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి అన్ని పార్టీల అగ్రనేతలను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మనం ఒక డెమోక్రసీలో మనం మంచి పద్ధతిలో పోవాలి. మేము ఒక పార్టీ ఆవిర్భావం జరుగుతుంది ఇక్కడ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావానికి మీ అందరూ కూడా వచ్చి సలహాలు, సూచనలు, మీ యొక్క అభినందనలు కూడా తెలపాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ఆహ్వానం పలకడం పడిగింది. వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. వీలైన వాళ్ళు వస్తారు, వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇస్తారు. ఏంటి అంటే షర్మిల రేపటి పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఎటువంటి అజెండాను ఇక్కడ ప్రకటించబోతున్నారు? ఎజెండా అంటే ప్రజా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఆ ఎజెండా అనేది మా అధినాయకురాలు షర్మిల గారు రేపు 3 నుంచి 5:30 ప్రాంతంలో అందరి సమక్షంలో, ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా జూమ్ యాప్ ద్వారా వేలాది 100,000 మంది చూస్తూ ఉంటారు కాబట్టి వారందరి సమక్షంలో రేపు ఎజెండాని ప్రకటించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కోవిడ్ నామ్స్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు అధునాతనమైనటువంటి టెక్నాలజీ ద్వారా జూమ్ యాప్ ద్వారా చూపిస్తున్నాం కాబట్టి అందరికీ సౌకర్యంగా ఉండాలని చెప్పేసి మీరు వచ్చేవాళ్ళు, అంటే మా కేడరందరికి కూడా ముఖ్య నాయకులకు పాసులు ఇష్యూ చేయడం జరిగింది. వారందరూ ఇక్కడికి ఇచ్చేస్తారు. రాని వాళ్ళు జూమ్ యాప్ ద్వారా తప్పకుండా మీరు చూడాలని చెప్పేసి కూడా మేము మా కేడర్ని విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణలో పాలిటిక్స్ చూసుకుంటే చాలా హీట్ ఎక్కాయి. ఒకవైపు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి గానీ, షర్మిల పెట్టబోతున్నటువంటి కొత్త పార్టీ గానీ, రాజకీయ సమీకరణాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎట్లా అంచనా వేస్తున్నారు మీరు? తెలంగాణలో ఇప్పటికే రాజన్న సంక్షేమ పాలన కోసం పార్టీ అని అంటున్నారు, ఎంతవరకు సాధ్యపడుతుంది?
తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తనయ షర్మిలమ్మ గారు ఎప్పుడైతే బయటకు వచ్చి ఫిబ్రవరి 9 నాడు అంటే 6 నెలల కింద పార్టీ పెట్టకముందుకే 6 నెలల నుంచి ప్రజల మధ్యలో ఉన్నారు. కొన్ని వేలాది లక్షలాది మంది మా లోటస్ పాండ్కి రావడం, వారి యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో మాకు అపూర్వమైనటువంటి స్పందన లభించడం మనం అందరం చూసాం. కాబట్టి రేపు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రాష్ట్రమంతా ఉన్నారు. కాబట్టి మా పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. రేవంత్ రెడ్డి గురించి మేము ఆలోచనే చేయట్లేదు, ఎందుకంటే అది సైకిల్ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఒక 3 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడంటేనే ఇవాళ సీనియర్లుగా ఎంతో మంది ఉన్నారు. మరి వారందరినీ ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకు చేశారు అంటే కొన్ని వాళ్ళు అన్ని లావాదేవీలతోటి ఆయన పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నాడు. ఇందులో అనేక మంది చంద్రబాబు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ప్రెసిడెంట్ తెచ్చుకున్నాడు. కాబట్టి మేము అటువంటి రేవంత్ రెడ్డి గురించి మేము ఏమాత్రం ఆలోచన చేయట్లేదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలమ్మ వైపే ఉన్నారని చెప్పి మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇడుపులపాయ మేడం బెంగళూరు అంటే షర్మిల గారు బెంగళూరు నుంచి ఇడుపులపాయకు వస్తున్నారు. ఇడుపులపాయ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది, హైదరాబాద్కి ఎన్ని గంటలకు చేరుకుంటారు, ఎట్లా స్వాగతం పలుకుతున్నారు? వైఎస్ షర్మిల గారు రేపు మార్నింగ్ బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేర్చుకునేసి అక్కడ స్వర్గీయ వైఎస్ఆర్ గారికి వారికి తెలియజేసి అక్కడ నుంచి తిరిగి కడప ఎయిర్పోర్ట్కి వచ్చేసి కడప నుంచి హైదరాబాద్కి దగ్గరగా 12:30 మధ్యలో హైదరాబాద్ చేరుకునేసి హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా జేఆర్సీ కన్వెన్షన్కి రావడం జరుగుతుంది. తెలంగాణ కళలు ఉట్టిపడేలా, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా, తెలంగాణ సమాజానికి మళ్ళీ 2014 ముందు తెలంగాణ కావాలనుకున్నటువంటి బిడ్డల యొక్క ఉనికి మళ్ళీ తెలంగాణ ప్రతిబింబించేలా మళ్ళీ షర్మిల గారి నాయకత్వంలో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో మా ఉత్సవాలు జరగబోతా ఉంది. తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించేసి రాబోయే తరాలకి మలేషియా తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది, ఆ ఉద్యమ భావాలు తెలంగాణ సమాజానికి అందట్లేదు అని చెప్పేసి తెలియజేసే విధంగా మళ్ళీ తెలంగాణలో మళ్ళీ ఒక నవశకం రావాలి, ఈ తెలంగాణలో మళ్ళీ కోరుకున్నటువంటి అన్ని రకాలైన సంక్షేమ పథకాలు, ఉపాధి, ఆరోగ్యం అన్నీ వచ్చేలా షర్మిల గారు నాయకత్వంలో జేఆర్సీలో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి లక్షల మంది తరలి వస్తూ ఉన్నారు. వారందరినీ ఉద్దేశించి షర్మిల గారు దశ దిశ ఇవ్వబోతా ఉన్నారు. ఎట్లా ఉంటుందండి హైదరాబాద్లో, ఎట్లా స్వాగతం పలుకుతున్నారు, ఎంతమంది వస్తారు, కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు? హైదరాబాద్లో రేపు షర్మిలక్క 12:30 వస్తున్నారు. 2000 బైక్ ర్యాలీతో మళ్ళా 500 కార్ ర్యాలీతో మేము బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జేఆర్సీ వరకు మనం వెల్కమ్ చేస్తున్నాము. హైదరాబాద్లో ప్రతి మైనారిటీ షర్మిలక్క పార్టీ పెడుతున్నారని వాళ్ళు ఒక పండుగ దినోత్సవం లాగా చేసుకుంటున్నారు. రేపు 8వ తేదీకి తప్పకుండా రేపు ఈ జేఆర్సీ కన్వెన్షన్ లోపల బయట అంతా పబ్లిక్ ఫుల్ వచ్చేస్తుంది. కానీ మేము ఇది కరోనా వలన మనం వాళ్లకు కంట్రోల్ చేస్తున్నాము, అంతమంది రాలేకపోతారని మనం ఈ టెక్నాలజీ తోటి మనం వాళ్ళకి అందరికీ జూమ్ యాప్ తోటి వాళ్లకు చూడమని మేము చెప్తున్నాము. తప్పకుండా 100% హైదరాబాద్ మైనారిటీస్ ఫుల్ సక్సెస్ చేస్తారని నా అభిప్రాయం. రైట్ నిలిమ, చూసాం కదా ప్రస్తుతం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు. ప్రస్తుతం ఒక టెక్నాలజీ కోవిడ్ సిచ్యువేషన్లో టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రస్తుతం వర్చువల్గా కూడా తన పార్టీ లాంచింగ్ని చేయబోతున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కడపకు చేరుకున్న అనంతరం ఇడుపులపాయ వైఎస్ ఘాట్కి నివాళులర్పించిన తర్వాత తన పార్టీ జెండాను కండువాను అక్కడే వైఎస్ సమాధి మీద పెట్టి తనకు సంబంధించినటువంటి అంటే నివాళులర్పిస్తారు. జెండాను అయితే అక్కడే ప్రారంభిస్తారా లేకపోతే హైదరాబాద్కి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వేదిక సాక్షిగానే చేస్తారా అనేది ఒకటి ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూస్తే రేపు 12:00 ఆమె హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీలతో స్వాగతం పలుకుతూ షర్మిలను కన్వెన్షన్ సెంటర్కి తీసుకొస్తారు. రేపు 3:00 తర్వాత ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతోంది. 9 ఫిబ్రవరి తర్వాత ఇప్పటి వరకు 8 జూలై వరకు ఈ మధ్యకాలంలో నిర్వహించినటువంటి జిల్లాల వారీగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు కానీ అదేవిధంగా ఆమె ప్రత్యక్షంగా జిల్లాలకు వెళ్లి తెలుసుకున్నటువంటి సమస్యలు కానీ పోరాడాల్సినటువంటి అంశాలు 2023లో రాబోయే సాధారణ ఎన్నికలకు తాను పెట్టుకున్నటువంటి అజెండా వీటన్నిటిపై రేపు షర్మిల ప్రకటించబోతున్నారు. నీలిమ, ఓవర్ టు యు. థాంక్యూ శ్రీనివాస్.